17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలన్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారుల్ని సన్నద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్. మరోవైపు స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై సమీక్షలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్ని గోషామహల్ కి తరలించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ తో డిజైన్లను రూపొందించాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు వేయాలన్నారు సీఎం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికల్ని చేయాలన్నారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తామన్నారు రేవంత్. సీఎం రివ్యూకి సంబంధించిన డీటెయిల్స్ సచివాలయం నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో సమీక్ష కొనసాగుతుంది. స్పీడ్ పేరుతో సమీక్ష కొనసాగుతున్నది. అయితే ఇందులో పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేశారు. కొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకున్నారు. అయితే గతంలో ఏదైతే ఈ ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించిందో, ఆ 6 గ్యారంటీలకు సంబంధించి అప్పట్లో ఈ ప్రజాపాలన పేరుతోని ఏదైతే ప్రజాపాలన ఉంటుందో ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులను స్వీకరించారు. అయితే అప్పుడు పెద్ద ఎత్తున ఈ 6 గ్యారంటీలతో పాటు ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. సో అప్పుడు వాటిని బేస్ చేసుకొని అక్కడ ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులను బేస్ చేసుకొని అప్పట్లో కొన్ని పథకాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందో ఆ పథకాలను ఆ వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా అమలు చేశారు. అయితే మళ్ళీ దీని మీద మరో కీలకమైనటువంటి నిర్ణయం ఇవాళ ప్రభుత్వం తీసుకున్నది. ఇక 17 నుంచి 10 రోజుల పాటు మరోసారి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ 10 రోజుల పాటు కూడా మొదటిసారి నిర్వహించినప్పుడు ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి దాని మీద నిర్వహిస్తే, ఇక ఈ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రజాపాలనలో మెయిన్గా 2 అంశాలను ఇందులో ప్రయారిటీగా తీసుకున్నారు. అందులో రేషన్ కార్డు, తర్వాత హెల్త్ కార్డులకు సంబంధించి 2 సంబంధించిన దాని మీద ప్రజల నుంచి ఇవాళ దరఖాస్తులను తీసుకుంటారు. అయితే పూర్తి స్థాయిలో హెల్త్ ప్రొఫైల్ ఉండాలి అని చెప్పేసి, ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ కార్డులు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీని మీద రేషన్ కార్డులు, తర్వాత హెల్త్ కార్డులకు సంబంధించిన దాని మీద ఆల్రెడీ ఇప్పటికే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించింది. దీని మీద ఒకసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై దీనికి సంబంధించింది ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎంత డిమాండ్ ఉంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ఇంకా హెల్త్ కార్డులకు సంబంధించిన దాని మీద కూడా ప్రతి ఒక్క పౌరుడికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ కార్డు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన దాని మీద కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అప్పట్లో ఈ మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్నది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే ఈ 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం అని 10 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి భావిస్తుందో అందులో భాగమని చెప్పేసి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులంతా కూడా సన్నద్ధం కావాలి. ఏదైతే ఈ క్షేత్ర స్థాయిలో ఈ అధికారులకు సంబంధించి, అంటే రేషన్ కార్డులు, తర్వాత ఈ హెల్త్ కార్డులకు సంబంధించిన దాని మీద విధి విధాల తయారీ, తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి క్షేత్ర స్థాయిలో అధికారులు ఎంతమంది ఉండాలి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించిన దాని మీద ఈ 2 అంశాల మీద అధికారులంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే దీని మీద ఒక నోట్ను కూడా రిలీజ్ చేసింది. అయితే ఇక 10 రోజుల పాటు చాలా ఏళ్ళ నుంచి, అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడ కూడా రేషన్ కార్డుల మీద కొత్త ఇవ్వలేదు. సో చాలా డిమాండ్ కూడా ఉన్నది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే కొత్తగా 10 లక్షల వరకు దరఖాస్తులు కూడా కొత్తగా వచ్చాయి. సో మరి 90 లక్షల దరఖాస్తులకు అదనంగా ఈ వచ్చినటువంటి 10 లక్షల దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఇందులో కొత్తగా అందరికి ఇవ్వాల్సి ఉంటుందా, లేకపోతే ఇందులో కొన్ని ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ యాడ్ కొత్తగా కొన్ని మెంబర్స్ని ఏమన్నా యాడ్ చేయాల్సి ఉంటుందా, ఇట్లా దేనికి దానికి సపరేట్గా చేసి ఈ కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ 10 రోజుల పాటు కూడా ఈ ప్రజాపాలన పేరుతోని ఈ దరఖాస్తులను తీసుకుంటారు. ఇది ఒక నిర్ణయం. అయితే ఇక ఇవాళ ఏదైతే సమీక్ష కొనసాగుతుందో ఈ సమీక్షలో ఈ స్పీడ్కు సంబంధించి సపరేట్గా ఒక మిషన్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్పీడ్ పేరుతో తెచ్చినటువంటి దీంట్లో మొత్తం 17 ప్రాజెక్టులు ఇందులో ఉంటాయి. ఈ 17 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నట్లు ఈ స్పీడ్ మిషన్ అనేది పనిచేస్తుంది. ఈ 17కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఏ పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ ప్రాజెక్ట్
కార్డ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎక్కడుంది, ఏమన్నా పెండింగ్లో ఉన్నాయా, ఉంటే పెండింగ్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ ఏ స్థాయిలో పెండింగ్లు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఈ స్పీడ్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో అందులో బాగానే కొత్తగా ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక అంశం, ఆ 17 ప్రాజెక్టులు ప్రయారిటీగా తీసుకున్న దాంట్లో ఉస్మానియా హాస్పిటల్ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇప్పటికే గతంలో జరిగినటువంటి అసెంబ్లీలో దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. కొత్తగా నిర్మించే హాస్పిటల్ను గోషామయల్కు సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోలీస్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఈ కొత్తగా ఉస్మానియా హాస్పిటల్ను నిర్మిస్తామని చెప్పారు. సో గోషామయల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ పోలీస్ సంబంధించిన అకాడమీందో దాన్ని అక్కడ నుంచి తరలించి మరో ప్లేస్లో పెట్టి ఇక్కడ ఈ కొత్త ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన దాని మీద ఉస్మానియా హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఇక దానికి సంబంధించిన దాంట్లో కూడా ఈ దాని మీద అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక భూ బదలాయింపుకు సంబంధించి ఆ పనులను వేగవంతం చేయాలని చెప్పేసి ఇవాళ కొనసాగుతున్నటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించిన డిజైన్లను కూడా రూపొందించాలి. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అధికారులంతా కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక మరికొన్నింటికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఇవాళ కొనసాగుతున్నటువంటి సమీక్షలో కొన్ని కీలకమైన సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. శోభ,